వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ పనులు, కమిషనర్ లోకేశ్వర్ వర్మ. స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ పార్టీ అభ్యర్థిని గాలి సరస్వతి. నియామక పత్రాన్ని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గిరీష. జిల్లాలో ఎలక్షన్ కోడ్ నేటితో ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని శాఖలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. గ్రామీణ నీటి పారుదల శాఖ, రహదారుల భవనాల శాఖ, సర్వశిక్ష అభియాన్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్, ఇంజనీరింగ్ శాఖలలో పనులు మంజూరైనను టెండర్లు, కాంట్రాక్టర్లు అందుబాటులో లేక పనులు నిదానంగా జరుగుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలలో సీసీ రోడ్లు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వారాంతపు లక్ష్యాలను ఆ వారంలోనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారాంతపు లక్ష్యాల నివేదికను కలెక్టర్కు శనివారానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో చేతిలో వెనుక ఉన్నాయని, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో రాష్ట్రంలో పదవ స్థానంలో ఉన్నామని తెలిపారు. వారంలో పెన్షన్లు 360, గృహాలు 350, రేషన్ కార్డులు 650 పంపిణీ చేయడం జరిగిందని సంబంధిత అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. ఈడీఎస్సీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖలు మండలాల నుంచి రిపోర్టును తెప్పించుకుని మంజూరు చేయాలని కలెక్టరేట్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ ద్వారా పనులు జరుగుతున్నాయని, స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు గ్రాండింగ్ చేయడానికి ప్రణాళికను తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ వల్ల గ్రామ స్వరాజ్ అభియాన్ పెండింగ్ లో ఉందని, మే 28వ తేదీన చేయటకు తయారీ చేయాలని జేసీ 2ను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా 8 నెలల సమయం ఉన్నదని, అంతలోగా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 8-9వ తేదీలలో అమరావతి నందు ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు కాన్ఫరెన్స్ ఉన్నందున అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మీ శాఖలకు సంబంధించిన వివరాలను కలెక్టర్కు వాట్సాప్లో పెట్టాలని అధికారులకు ఆదేశించారు. మీ శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో మీరు వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జేసీ 2, విఆర్ చంద్రమౌళి, పీడీలు, డిఆర్డీఏ, డ్వామ, గృహ నిర్మాణం, రవి ప్రకాష్ రెడ్డి, కూర్మనాల్, ధనుంజయుడు, సిపిఓ భాస్కర్ శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 14-15వ తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. సోమవారం అంబేద్కర్ భవన్ లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అంజుబాబులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు వైఖరికి నిరసనగా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పుంగనూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి సోమల వరకు 2 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామసుందరారెడ్డి పాల్గొంటారని, ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మనకు ఈ నెల 14 మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2000 కిలోమీటర్లు రీచ్ అవుతున్నారు కాబట్టి, దీంట్లో భాగంగా రాష్ట్ర నాయకులు అన్ని నియోజకవర్గాల్లో 14-15 ఈ పాదయాత్ర మండలం అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పాదయాత్ర మొదలు పెట్టడంలో దాంట్లో సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ కన్వీనర్లు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి మనకు కూడా మన నియోజకవర్గంలో అన్న 2 రోజులు 14-15 అన్న ఇక్కడ ఈ పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రలో కూడా కంటిన్యూగా 2 రోజులు ఉంటారు కాబట్టి దీన్ని
ఈ పాదయాత్ర గురించి మనం రాబోయే దీంట్లో ఈ 14-15 విజయవంతం చేసేదాని కోసం ఇక్కడ నాయకులతో కార్యకర్తలతో ఎంపీటీసీ మొత్తం లీడర్స్తో మాట్లాడి దీన్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి ఇక్కడ చేరడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రోగ్రామ్ గురించి మళ్ళీ అందరూ నాయకులు కూర్చొని డిస్కస్ చేస్తాం జరగబోయేదానికి. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఆయన కృష్ణా జిల్లా పూర్తి చేసుకుని వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రవేశించే సందర్భమున 2000 కిలోమీటర్లు కాలండి ఎడకను పూర్తి చేసుకున్న సమయంలో ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి ఈ నెల 14-15 తేదీల్లో సుమారు 30 కిలోమీటర్లు కాలండి నడకన ప్రతి నియోజకవర్గంలో నడవాలని నిశ్చయించినారు. కాబట్టి మన ప్రీతమ నాయకుడు, మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ మిథునరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారము, రాజంపేట ఎంపీ మిథునరెడ్డి గారి ప్రకారము మనము 14వ తేదీ సోమవారము తెల్లవారి 9 గంటలకు పుంగునూరు బస్టాండ్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ప్రతి పనులను కవర్ చేసుకుంటూ మనము చౌడేపల్లికి చేరాలి. కాబట్టి ఆ రోజు ఉదయం 7 గంటలకే మన శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారికి విచ్చేస్తున్నారు. కాబట్టి మనము ఎక్కువ మంది ప్రతి గ్రామ పంచాయతీ నుండి సర్పంచులు, మన కార్యకర్తలు, మహిళామణులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ శాఖ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా రైతు నాయకులు, విద్యార్థులు కూడా ఉన్నారు ఈ పార్టీ తరఫున. అందరూ కూడా మనము రామచంద్రారెడ్డి గారి వెంబడి పాదయాత్ర ప్రారంభించాలి. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి ఈ పాదయాత్ర జయప్రదం చేయాలనేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా మనవి చేసుకుంటూ, రాబోయే కాలం మందే కాబట్టి ఎన్నికలు ఎన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. కాబట్టి ఆయన తలపెట్టిన కార్యక్రమాన్ని మనం అందరూ బలపరచవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టాలి. కాబట్టి అత్యధిక సంఖ్యలో జనాభాలు తీసుకొచ్చి పాదయాత్రలో పాల్గొనవలసిందిగా మరొకసారి మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేస్తానని నేను ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. అది 4 సంవత్సరాలు, ఇది 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కష్టాలు అనుభవించినాం. అన్ని కష్టాలు చూస్తా ఉన్నాం. మన పబ్లిక్గా జైల్లో ఉండే వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇంకా మనకు పడే కష్టాలు ఇన్ని కాదు చెప్పుకోవడానికి కలుగుగానట్టుగా ఉన్నాయి కష్టాలు. అధికారం లేక దగ్గరకు రాబోతున్నాం. ఇంక ఉండేది 6 నెలలు 9 నెలలు కాలమే. మనమంతా కూడా ఈ 9 నెలలు కష్టపడి ఏదో రూపంలో మన పార్టీని అధికారం లేక తెప్పించుకోలేకపోతే ఇక దానికంటే నరకం ఇంకోటి లేదు. కాబట్టి అందరూ కూడా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమం మన అందరికీ అనుకొని రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ఆయన కూడా పాదయాత్ర చేస్తాడు. మనకంటే ముందుగా ఆయన హుషారుగా నడుస్తాడు. మనం అందరూ కూడా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వెంబడి ఉన్నటువంటి మనుషుల కంటే కూడా ఎక్కువగా ఉండాలి పుంగనూరులో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా నడుస్తున్నారంటే దానికి రామచంద్రారెడ్డి గారే కారణమని రాష్ట్రమంతా అంటూ ఉంది. అటువంటి ఆయన పాదయాత్ర చేసినప్పుడు మనమందరూ ఆయన ఎప్పుడు నడిచి మన బలం చూపించుకోకపోతే ఇక్కడ కొంతమంది తాటాకు సప్పలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ బుద్ధులు రావాలంటే మన బలమేమి మనమేమి ఇట్లా వాళ్ళకి భయపడము అనే విధంగా మనం మన బల ప్రదర్శన చేయకపోతే తప్ప ఇబ్బంది. కాబట్టి మనమందరూ కూడా సీరియస్గా ఆయనే వచ్చి నడుస్తాడు. కాబట్టి ఆయన ఎంబడి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు మన వాళ్ళు అడ్డాడారు పంచాయతీకి 100 మంది 50 మంది ఇది కాదు, మొత్తం పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, పార్టీ సింపథైజర్స్, మన నాయకులు ముందు నుండి తప్పనిసరిగా మొత్తం రోడ్డంతా కూడా ఇటు నుంచి సోమల వరకు కూడా మొత్తం మన వాళ్ళు జనాలే ఉండాలనే విధంగా నడవాలా.
దానికోసం మన అందరం కూడా కేడర్ చెప్పుకోవాలా. ఒకరోజు పోయింది, ఒకరోజు నడిచిన దాని వల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఆయన 2000 కిలోమీటర్లు నడిచినాడు, 6 నెలలు దరిదాపు నడవబోతున్నాడు. మనం కనీసం 2 రోజులు నడకపోతే మన పార్టీలో ఉండి ప్రయోజనం లేదు. తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళ ఊళ్ళో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చెప్పుకొని మొత్తం అందరూ కూడా వస్తే తప్ప మన కష్టాలు తీరవు. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనం పడుతున్నటువంటి అలసార్లు ఇన్నీ కావు. ప్రతి ఒక్కటి కూడా ఏ చిన్న పని చేయాలని కూడా తెలుగుదేశం వాళ్ళు జనభూమి కంపెనీలు పెత్తనం జరుగుతూ ఉంది. అవంతా పోవాలా, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే మనం అందరూ ముక్కుముడిగా పుంగూరు నియోజకవర్గంలో మేమంతా ఉన్నాం. ఇదే మాదిరి రాష్ట్రం అంతా ఉంటుంది. ఆడ జగన్మోహన్ రెడ్డి గారి ఎదురుగా వెంబడి ఎంతమంది నడుస్తున్నారో అంతమంది ఇక్కడ నడవాలా. అది కూడా ఇక్కడ పుంగూరుకి అందరూ కూడా వస్తారు, రొంపిచర్ల మండలం నుంచి పులిచర్ల మండలం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 14-15 తారీఖులకు 2000 కిలోమీటర్ల పూర్తి అయిన సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి వారి వారి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు లేని చోట కన్వీనర్ల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంఘీభావంగా మనమందరూ కూడా పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 14వ తారీఖు 9:00 మనందరి ప్రీతమ నేత గౌరవనీయులు పెద్దలు ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారు పుదూరు టౌన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జెండా ఊపి మరి పుదూరు నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు. మరి పుదూరు నుండి చౌడేపల్లి వరకు మొదటి రోజు, అదేవిధంగా 2వ రోజు చౌడేపల్లి నుండి సోమల పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు కూడా పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి అతనందరూ నిర్ణయించారు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు పాదయాత్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా మన పాదయాత్ర పుదూరు నియోజకవర్గం ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారి సదుము వచ్చినప్పుడు మరి జిల్లాలోనే సదుము యొక్క బహిరంగ సభ ప్రత్యేకంగా నిలిచింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినప్పుడు జిల్లాలోనే మొదటి స్థానంలో చౌడేపల్లి మండలంలో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సహకారంతో మేము చౌడేపల్లి నుండి సదుము అయ్యప్పస్వామి దేవాలయం వరకు కూడా మేము దాదాపు 35 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి బూత్ కమిటీ కన్వీనర్ల విషయం మీటింగ్లు కానీ జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్లు అన్నీ కూడా మా చౌడేపల్లి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సహకారంతో మా వంతు సహాయ సహకారాలు మేము పార్టీకి అందిస్తున్నాం. ఈరోజు కూడా పెద్ద ఎత్తున మా నాయకులందరూ కార్యకర్తలు రావడం జరిగింది. కాబట్టి 14వ తేదీ మరలా మేమందరూ కూడా పుదూరు నుండి జరిగే పాదయాత్రకి సంఘీభావంగా పెద్ద ఎత్తున మేమందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేము వచ్చి ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలుపుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యం పరిశుభ్రత దృష్ట పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ లోకేష్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగపు సిబ్బందితో సమావేశం నిర్వహించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం తగు సూచనలు సలహాలు ఇచ్చారు. మనం బాగా చేస్తున్నాం, శాంక్షన్ చేసేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్నాయని దోమల నివారణకు నీరు నిల్వలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వారానికి ఒకరోజు డ్రై డేని పాటించాలని సూచించారు. కాలువల్లో దోమలు వృద్ధి కాకుండా నివారణకు ఎమెరిక్ ఆయిల్ ను పిచికారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా సెప్టిక్ ట్యాంకుల నుండి వచ్చే గొట్టాలకు వల ఏర్పాటు చేయాలని, తద్వారా దోమలను నివారించవచ్చన్నారు. చెత్త చెదారాన్ని కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ స్థలాల్లో వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ వెంకటరామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సబ్దర్ మేస్త్రీలు పాల్గొన్నారు. పరిశుద్ధ కార్యక్రమాలు దోమల నివారణపై ఇవాళ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ప్రతి ఏరియా గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలకు విన్నవించడం ఏమిటా అంటే, మనకి ఈ మధ్య మనం ఎండాకాలమైనా కూడా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, అక్కడక్కడ నీరు కాస్త నిల్వ చేరుతూ ఉంది. మనం ఖచ్చితంగా దోమల నివారణ కోసం ముందుగా ఎక్కడ ఖాళీ స్థలాల్లో కానీ ఎక్కడ నీటి నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు ఎక్కుతుంటారు కాబట్టి ఆ కొబ్బరి చెప్పులు ఇంటి మిద్ది మీద అది ఎండబెట్టడం, ఇంటి ముందు ఎండబెట్టుకోవడం, లేదా వర్షం ఉన్నప్పుడు దాంట్లో నీళ్ళు నిల్వ ఉండిపోవడం, పాత టైర్లు పాత పెంకులు కుండలు ఇటువంటివన్నీ ఉండిపోవడం వలన ఈ దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దోమలకు పుట్టినిల్లు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు. కాలువల్లో మేము ఎక్కడికక్కడ ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల నివారణ కోసం మేము చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ ప్రజలు సహకరించాలి, ఎందుకంటే లార్వా దశ నుంచి దోమకు రూపాంతరం చెందడానికి మార్గం సెప్టిక్ ట్యాంకులను ఎక్కువగా అవి దోమలు పెడతాయి కాబట్టి అక్కడ పుట్టినిల్లు అదే కాబట్టి దానికి అక్కడి నుంచి దోమలు బయట వచ్చి మనకు పట్టణంలో తిరిగి ప్రజలను కుట్టి అంటురోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి వారు దయచేసి ఆలోచించి మీ 10 నిమిషాల సమయాన్ని అక్కడ ఉంచి ఈ దోమ మొత్తం సెప్టిక్ ట్యాంక్ గొట్టలన్నిటికి కూడా క్యాంపులు బిగించుకోవడం, లేదా అక్కడ దోమ తెర లాంటిది కానివ్వండి, మీ పాత కాటన్ చీరలు అయితే దాని ఉండేదండి చెప్పి దాన్ని అక్కడ కట్టి గట్టిగా కట్టవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చెత్తాచెదారాన్ని కాలువల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ ఖాళీ స్థలాల్లోనూ వేయదని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ విన్నవించుకుంటున్నాం. మన ప్రజలు చాలా మంచివారు, ఎప్పటికప్పుడు చెత్తను కూడా మా మున్సిపల్ వర్కర్లకే అందజేస్తున్నారు. అందజేసే వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. వారిలాగానే అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఈ వర్షాలకు ఎక్కడ నీరు అడ్డుగా ఉండిపోకూడదు ఉద్దేశంతో ప్రధాన కాలువలైనటువంటి కౌండన్య నదులు రెండు కూడా ఇటు చొడపల్లి రోడ్ల నుంచి ఇటు ముడుపుల సర్కిల్లో కూడా మొత్తం కాలువల్లో కూడా మా వర్కర్లు నడువు లోతు నీళ్ళలో మునిగిపోతున్నప్పటికీ అక్కడ పేరుకుపోయినటువంటి వ్యర్థాలన్నీ, ఎక్కువగా ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా తొలగించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో మున్సిపల్ వర్కర్లకు, మున్సిపల్ కార్మికులకు, కార్మిక దేవుళ్లకు మీరు సహకరిస్తే మరింత మెరుగైనటువంటి వసతులు కల్పించి ఆరోగ్య పరిరక్షణకు మేము కూడా బాటలు వేస్తామని చెప్పి తెలియజేస్తూ, పురపాలక వారికి, పురపాలక ఉద్యోగులకు సహకరించడానికి ప్రార్థిస్తూ, పట్టణ పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్న తరుణంలో మీ సహకారాన్ని మీ సహాయాన్ని అభ్యర్థిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గాలి సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక జిల్లా సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా గాలి సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, అబ్జర్వర్ కరికాల వల్లవన్ సమక్షంలో అధికారికంగా గాలి సరస్వతికి ఎమ్మెల్సీగా ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని అందజేసి ఆమె చేత సంతకం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, నేటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నియమావళి ముగిసిందని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్, ఎమ్మెల్సీ రాజసింహులు, నగరపాలక సంస్థ మేయర్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు డిఆర్ఓ గంగాధర్, ఆర్డీఓ కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో బాలికల, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోందని విఆర్ఓ మురళి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద షిరిడి సాయిబాబా వేషధారణతో ఆడబిడ్డలను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కిస్ టీవీతో మాట్లాడుతూ, భరతమాత, తెలుగు తల్లి, గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు కావేరి అందరూ ఆడవారేనని, తల్లి, చెల్లి, అక్క, అవ్వ ఆడబిడ్డలేనని, మనల్ని వారు రక్షిస్తున్నారని చెప్పారు. బాలికలు మరియు మహిళలపై లైంగిక దాడులు చేసే వారిని అదే ప్రాంతంలోనే ఉరి తీయాలన్నారు. దశాబ్ది పూర్తి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎంతో ఉన్నతంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలోను మహిళలపై జరుగుతున్న అరాచక కీచక ముగాలు చేస్తున్న వాటికి నిరసనగా ఈరోజు పుంగనూరులో తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాను. మహిళలను, బిడ్డలను
కాపాడుకుందాం. భారత మాత తెలుగు తల్లి, గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర అంతా మహిళలే. మనములను రక్షణిస్తున్నది వాళ్ళే. మనములను కని పెంచి పోషించి ఎంతో ప్రయోజనవంతులు చేస్తున్న వారిని మరి మనం మృగాలులాగా ప్రవర్తించి అరాచకమైన పనులు చేపట్టి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కళ్ళు చెమురుతున్నాయి. పేపర్ చూడాలంటేనే చూడబుద్ధి కావట్లేదు, టీవీ చూడాలంటేనే చూడబుద్ధి కావట్లేదు. మహిళల పైన, పిల్లల పైన చేస్తున్న దాడులను మనము పెంచి పెద్ద చేసిన మగవారు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళని నడి వీధిలో ఉరితీయాలి. పబ్లిక్ ప్రదేశాలలో ఉరితీస్తే కానీ ఈ సమాజము వాటినన్నీ చూసి బుద్ధి తెచ్చుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ ఇది జరిగినా ఆ ఊర్లోని అదే గ్రామంలో నడిబొడ్డున వారిని ఉరితీయాలని కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై భారత మాత. పుంగనూరు మండలంలో ముందస్తు ఖరీఫ్ సీజన్ పై రైతులకు అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం చెదల్ల, కుమ్మరనత్తం, రాగానపల్లి గ్రామాల నందు గ్రామ ఉత్పత్తి ప్రణాళికలపై గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, పచ్చి రొట్టె ఎరువులు, సమ్మిళిత వ్యవసాయం, చెరుకు పంటలో బిందు సేద్యం, వరిలో డ్రమ్ సీడర్, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. భూసార పరీక్షల వలన పొలంలోని పోషక పదార్థాల లభ్యత స్థాయి తెలుస్తుందని, పైరుకు కావలసిన ముఖ్య పోషక పదార్థాలకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియంలను తగు పాలలో వేయవచ్చన్నారు. సబ్ సాయిలర్ ఇది మీటర్ సేద్యానికి బాగా అనుకూలంగా ఉంటుందని, భూమిని 40-60 సెంటీమీటర్ల వరకు నీటారుగా దున్నడం వలన పొలంలో పడిన వర్షపు నీరు లోతుగా దున్నిన సాళ్ల ద్వారా భూమిలోకి ఇంకి మొక్కల వేర్లు లోపలి వరకు వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని తెలిపారు. దీని వలన లోపలి పొరల్లోని తేమను కూడా గ్రహించి పంట ఎక్కువ రోజులు బెట్టను తట్టుకోగలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిమ్మ, ఎంపీఈఓలు చాంబేగం, మమత, రోజా తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయానికి సంబంధించిన భూముల వేలంపాటలు 99,100 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో ఏకంబరం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సోమవారం వేలంపాట నిర్వహించడం జరిగింది. గోపిశెట్టిపల్లి, మార్లపల్లి, మేలుందొడ్డి మేలుపట్లకు గాను 76 ఎకరాల 2 సెంట్లు భూమి ఉందని తెలిపారు. గత 3 సంవత్సరాలకు 29,700 రూపాయలు, ఈ ఏడు ఒక సంవత్సరానికి 99,100 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ పనులు, కమిషనర్ లోకేశ్వర్ వర్మ. స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ పార్టీ అభ్యర్థిని గాలి సరస్వతి. నియామక పత్రాన్ని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గిరీష. ఆడబిడ్డను గౌరవిద్దాం, అత్యాచారాలకు కళ్ళెం వేద్దాం, పీఆర్ఓ మురళి. ఈ నెల 14-15వ తేదీల్లో చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయండి, పిలుపునిచ్చిన వైసీపీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.